నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కనగల్ మండలం బండవీధిగూడెం గ్రామంలో జరిగే అవగాహన సదస్సుకి నల్గొండ నుండి ర్యాలీ మొదలై గడియారం సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు అంతకుముందు సమాచార హక్కు పరిరక్షణ సమితి కార్యాలయం వద్ద సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవేన కేశవులు మరియు ప్రముఖ విద్యావేత్త అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ వైద్యం వెంకటేశ్వర్లు ఉభయలచే పరిరక్షణ సమితి జెండాను ఎగురవేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు విద్యావంతులు మేధావులు విలేకరులు కళాకారులు పుర ప్రముఖులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన సంస్థ తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం పట్టణ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు అవగాహన పరచడం వలన రానున్న రోజుల్లో అవినీతిని మన సమాజం నుండి వెలివేయడానికి ఒక సువర్ణ అవకాశంగా భావించవలసి ఉంటుందని అంతేగాక ప్రతి ఎన్నికల్లో డబ్బు మద్యం మరియు అనేక రకాల అవకతవకలతో ఎన్నికల్లో రచించే ప్రణాళికల్ని దూరం చేసి మన దేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని గుర్తించాలని ప్రజలు చైతన్యవంతమైన నాడు ప్రభుత్వాలు దిగివచ్చి విద్య వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందిస్తాయని ఆ రోజుకై మనమందరము ఎదురు చూద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ బండమిది అంజయ్య కో కన్వీనర్ చేపూరి సతీష్ కుమార్ రాష్ట్ర కోఆర్డినేటర్ జాతీయ కోఆర్డినేటర్ గాదం ఉత్తరయ్య జిల్లా కన్వీనర్ కత్తి భాస్కర్ రెడ్డి జిల్లా మహిళా కన్వీనర్ చింతపల్లి సదాలక్ష్మి దుబ్బకొండమ్మ 33 జిల్లాల కన్వీనర్లు కార్యకర్తలు డాక్టర్ గద్దల రమేష్ పొన్నగంటి రాజీవ్ కుమార్ అలవాల అలిఖ్య మేకల దేవేందర్ బచ్చబోయిన దేవేందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సమాచార రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మరి రాష్ట్ర అవగాహన సదస్సు అదేవిధంగా ర్యాలీని నల్గొండలోని తిరుమలనారు కార్యాలయం నుండి జెండా ఊపి జెండా ఎగరేసుకుని సమాచార పరిరక్షణ సమితి జెండా ఆవిష్కరించుకొని మరి ర్యాలీగా కళాకారుల బృందం కోలాటాల బృందం అదేవిధంగా అధికారులు అనధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ప్రజాప్రతినిధుల సహకారంతో ర్యాలీని అమరవీరుల స్థూపం వరకు కొనసాగింది అమరవీరుల స్థూపంకి నివాళులు అర్పించిన అనంతరం మరి స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా నల్గొండ నియోజకవర్గ అభివృద్ధిదాత కంచెల భూపాల్రెడ్డి గారు మరి ర్యాలీ ఊపి ప్రారంభిస్తారు ఫోర్ వీలర్ ర్యాలీని ప్రారంభించబోతున్నారు అందుకే ఇక్కడ సమావేశమై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సమాచార పరిరక్షణ సంస్థ అనేది ప్రజలకు ప్రభుత్వాలకు అదే ప్రజాప్రతినిధులకు మధ్యన వారధిగా పనిచేస్తూ సంక్షేమ పథకాలు ప్రజలు చేరవేస్తూ చట్టం పైన ప్రజలకు గ్రామ స్థాయిలో అవగాహన చేయాలనే ప్రజలను చైతన్యం చేయాలనే ఆలోచనతోనే ఇవాళ బండమీది పరమేశ్వరి అంజయ్య గారి వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పలు డిమాండ్లు కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నాం. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కొంతమేరకు ఉచిత వైద్యం అందించినప్పటికీ దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించాలనేది మొదటి తీర్మానంగా తీర్మానం చేస్తూ రెండో తీర్మానాన్ని మరి ఆర్టీఐ కమిషన్స్ అదే కన్స్యూమర్ కమిషన్స్ అదేవిధంగా హెచ్ఆర్సి కమిషన్స్ ఫైనాన్స్ కమిషన్స్ ఎలక్షన్ కమిషన్స్ ఇవన్నీ కూడా లోపల బిల్లులో చేర్చాలని మరొక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. అదేవిధంగా కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టడమే కాకుండా ఈ నెల మార్చి మొదటిన మరి జాతీయ స్థాయిలో సేవలు విస్తరించాలని ఉద్దేశంతోనే మరి అదొక తీర్మానం జాతీయ అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని కూడా మరొక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నాం. ఇప్పటికే దాదాపు కొన్ని రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకొని ఇంకా కొన్ని అన్ని రాష్ట్ర 29 రాష్ట్రాలలో కమిటీలు ఏర్పాటు చేసుకొని జాతీయ స్థాయిలో సమావేశం కాబోతున్నాం. బండమీదిగూడెం కనగల్ మండలం లోపల ఏర్పాటు చేసినటువంటి కార్యవర్గ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి కార్యకర్తలకు అధికారగణం కదిలి వచ్చినటువంటి ఈ శుభవేళ, అలాగే అనేక మంది కార్యకర్తలు ఈ సమాచార హక్కు చట్టాన్ని గౌరవంతో ఇంతవరకు తీసుకొచ్చారు. మరి అలాగే తెలంగాణ ఉద్యమం లోపల తన ప్రాణాలను అర్పించినటువంటి అమరవీరుల స్థూపం వద్ద మనం ఈరోజు నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నందుకు చాలా సంతోషకరం. అలాగే ఈరోజు జరిగేటువంటి ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ముఖ్యంగా కొన్ని తీర్మానాలు ప్రకటించడం జరిగింది. దాంట్లో ఇంకో ముఖ్యమైన తీర్మానం ఏంటంటే అటు జర్నలిస్టులకు ఇటు కార్యకర్తలు ఆర్టీఐ కార్యకర్తలకు ఎవరి మీద దాడులు జరిగినా వాటిని అట్రాసిటీ యాక్ట్ కింద బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము తీర్మానం చేయబోతున్నాం. ఇది చాలా అత్యవసరమైనటువంటిది.
ఎందుకంటే నిజాన్ని ఎవరు కప్పిపుచ్చలేరు కానీ నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరుగుతుంది దాని నుంచి మనందరం కూడా విముక్తి పొందాలంటే ఖచ్చితంగా అట్రాసిటీ అనేటువంటిది నమోదు చేయాల్సిన అవసరం ఉందని నొక్కా నుంచి చెప్తున్నాం మరి ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఈ ర్యాలీని స్థానిక శాసన సభ్యులు కంజర్ల భూపాల్ రెడ్డి గారు ర్యాలీ జెండాను ఊపి ప్రారంభిస్తారు కాబట్టి మరి ఆ ర్యాలీని అందరం కూడా దిగ్విజయంగా నల్లగొండ పట్టణం దాటేంత వరకు అందరం కలిసికట్టుగా దీని ఎంట నడవాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కనగల్ మండలంలోని బండమీదిగూడెంలో ఏర్పాటు చేసినటువంటి అవగాహన సదస్సుకు నల్లగొండలోని హెడ్ ఆఫీస్ తిరుమల నగర్ కాలనీ నుంచి ర్యాలీగా బయలుదేరి కనగల్లు బండమీదిగూడెం వరకు పోవడం జరుగుతుంది ఇందులో ముఖ్య అతిథులుగా మాజీ హైకోర్టు జస్టిస్ మన గుండ చంద్రయ్య గారు మానవ హక్కుల సంఘం చైర్మన్ గారు ఆల్రెడీ నిన్ననే వచ్చి వారు మాట్లాడడం జరిగింది ఈ రోజు కూడా అవగాహన సదస్సులో పాల్గొని వారు మాట్లాడనున్నారు ముఖ్యంగా మనకు ఈ తెలంగాణ ప్రాంతంలో మన నల్లగొండలో ఉద్యమాల కొత్త కాదు గత 35 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా సాగునీరు తాగునీరు ఫ్లోరిన్ రహిత నీళ్లు కావాలని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా జంతర్ మంతర్ దగ్గర ఎన్ని పలుమార్లు ధర్నా చేయడం జరిగింది అందులో భాగంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ప్రతి పౌరునికి వీరు వారు అనేది లేకుండా ఈ దేశానికి మనం యజమానులం ఈ దేశానికి హక్కుదారులం ఈ దేశానికి పర్మనెంట్ ఓటర్లం కాబట్టి మనకు ముఖ్యంగా ఉచిత విద్య ఉచిత వైద్య అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో అన్ని కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజీల్లో కూడా ప్రతి ఒక్కరికి ఇవి కావాలని చెప్పే డిమాండ్ తోటి ఈ నెల 28న బయలుదేరి మార్చి 1వ తారీఖున మన దేశ రాజధానిలోని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరిస్తూ అధిక సంఖ్యలో పాల్గొని రేపు ఢిల్లీ కార్యక్రమానికి కూడా రావాల్సిందిగా సహకరించాల్సిందిగా ప్రజలందరికీ రెండు చేతుల జోడించి దండం పెడుతున్నాను జై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అప్పు కొండంతా అభివృద్ధి శూన్యంగా మారిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలోని చెర్లపల్లిలో బీజేపీ కార్నర్ మీటింగ్ ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అందరం ఉద్యమంలో పాల్గొన్నామని వచ్చిన తెలంగాణలో మాత్రం ప్రజల్ని నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని యువకుల్ని విద్యార్థుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల హామీల అమల్లో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారన్నారు. జిల్లా కేంద్రంలో 700 కోట్లతో ఐటీ హబ్ రోడ్ల విస్తరణ అని చెప్పి కమిషన్లు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలో హడావిడి శిలా పలకాలతో రాజుల సొమ్ము రాళ్లపాళ్ల మాదిరిగా అధికారులు పనిచేస్తున్నారని విద్య వైద్యం ఉద్యోగ ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తుందన్నారు. రైతులకి కేవలం రైతు బంధు ఇచ్చి రైతుల సబ్సిడీలు రుణమాఫీని ఎత్తివేస్తారని ఆరోపించారు. 8 ఏళ్ల కాలంలో 8 బడ్జెట్లలో నిధులు విడుదల చేసిందని ఎంత ఖర్చు చేసిందెంత తెలంగాణ బాగుపడ్డది ఎంతో ప్రభుత్వం తెలపాలన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సమయంలో రాష్ట్రానికి 60 వేల కోట్లు అప్పు ఉంటే ప్రస్తుతం 5 లక్షల కోట్లు చేరిందన్నారు. 10వ తేదీ దాటినా ఉద్యోగులకి వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోళీ మసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, పోతపాక సాంబయ్య, నాగం వర్షిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మర్శెట్టి నాగేశ్వరరావు, దాయం భూపాల్ రెడ్డి, నీరజ, కాశమ్మ, ఆవుల మధు, ఏరుకొండ హరి, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ బద్దం నాగేష్, గురుజా సైదులు, సుంకరమైన శ్రీనివాస్, కటకం శ్రీధర్, ఏర్పుల గణేష్, రామకృష్ణ, రాపోలు భాస్కర్, విద్యాసాగర్ రాజు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శక్తి కేంద్రాలలో 15 రోజుల పాటు మరి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను ఈ యొక్క నల్గొండ మున్సిపాలిటీలోని 15వ వార్డు చెర్లపల్లిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ చెర్లపల్లి గ్రామంలో ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ఈ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడం వల్ల మరి అనేక అవకాశాలు కోల్పోయారు. మామూలుగా వచ్చేటటువంటి జాబ్ కార్డ్స్ రాకుండా పోయినాయి. మాస్టర్ ప్లాన్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి వ్యవసాయ భూమిని మరి ఇండస్ట్రియల్ జోన్లో అదేవిధంగా రిక్రియేషన్ జోన్లలో చూపించడం వల్ల వాళ్ళ యొక్క భూముల యొక్క ధరలు భారీగా పడిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క నల్లగొండ మున్సిపాలిటీ బ్యూటిఫికేషన్ పేరుతోనే అర్బన్ పార్క్ నిర్మాణం పేరుతోనే ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భూమిని పార్కుగా నిర్మాణం చేస్తున్నామని చెప్పేసి హడావిడిగా ముఖ్యమంత్రి చేత శిలాఫలకం వేపించారు.
మరి అక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి భారీ వృక్షాలన్నీ కూడా ఒక్కొక్క దానికి లక్ష రూపాయలు పెట్టి క్రేన్ల ద్వారా మరి తరలించి ఇక్కడ నాటినప్పటికీ అవన్నీ కూడా చనిపోయినాయి కాబట్టి ఆ పార్క్ మీద ఖర్చు చేసినటువంటిది కూడా ఈ రోజు నీళ్ళల్లో పోసినటువంటి దానికనే భావించాలి 700 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ రోడ్ల నిర్మాణం కోసం ఐలాండ్స్ నిర్మాణం కోసం ఐటి పార్క్ కోసం ఖర్చు చేశారు తప్ప అవి ఎక్కడ కూడా ఈ రోజు విజిబిలిటీ లేవు రోడ్ల నిర్మాణం కనబడతలేదు ఐలాండ్స్ కనబడతలేవు ఐటి పార్క్ మాత్రం పాత పాలిటెక్నిక్ కళాశాల భవనంలోనే నిర్మిస్తున్నారు మరి 700 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు చేశారో ఇది అర్థం కానటువంటి $100 ప్రశ్నగా మిగిలిపోయింది అవినీతికి పెద్ద ఎత్తున పాల్పడ్డారు అదే విధంగా 8 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఇచ్చినటువంటి హామీలల వైఫల్యంతో పాటుగా మరి ఇచ్చినటువంటి హామీలకు తగినట్టుగా ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా కేటాయింపులు లేవు అక్కడ ఎక్కడ కూడా నిధులు చూపించలే కాబట్టి మరి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతుందో చేతులు ఎత్తేసినట్టుగానే కనబడుతున్నది ఈ రోజు చూపించినటువంటి బడ్జెట్లో ఖర్చులకి మరి అదే రకంగా మరి ఆదాయానికి పొంతన లేనటువంటి వ్యవహారంగా ఉన్నది మరి దళిత బంధు బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ మన యొక్క సుపుత్రిక అని చెప్పేసేటటువంటి ఒక బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఈరోజు మరి దళిత బంధుకు నిధులు కేటాయించలేదు మరి ఇరిగేషన్ ప్రాజెక్టులకి సరిపోయినటువంటి నిధులు లేవు అదేవిధంగా ఈరోజు రైతు రుణమాఫీ ఏదైతుందో రుణమాఫీ కావాల్సినటువంటి 26,000 కోట్ల రూపాయలు అవసరం అంటే కేవలం 6,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దానికి నిధులు లేవు ఇవన్నీ విషయాలు కూడా ప్రజలకు తెలియజెప్పి మరి 2014లో 2018లో ఇచ్చినటువంటి హామీలు వైఫల్యమైన కాబట్టి ఈ రకంగా మాయమాటలతోని మళ్ళీ మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసి మీ ద్వారా ఓట్లు వేయించుకొని మూడోసారి అధికారంలోకి రావాలనేటటువంటి కుట్రలు కుతంత్రాలు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగుట్టు వైద్య శిబిర కార్యక్రమాన్ని ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీకే అపూర్వారావు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ అధికారులు సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలు చేపడుతున్నారని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని అన్నారు ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండలరావు ఆధ్వర్యంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది అందరికీ కంటి పరీక్షలు జరిపి కంటి సమస్యలు ఉన్నవారికి వెంటనే అద్దాలని అందించడం అవసరం ఉన్నవారికి ఆపరేషన్ చేయడం జరుగుతుందన్నారు పోలీస్ అధికారులు సిబ్బంది వివిధ విభాగాల్లో విధుల్లో పనిచేస్తున్నందున ఒకే రోజు అందరికీ పరీక్షలు నిర్వహించడం సాధ్యము కాదు కాబట్టి అందరికీ కంటి పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ వైద్య శిబిరాన్ని కొనసాగించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీలు నరసింహారెడ్డి రమేష్ ఏవో మంజు భార్గవి సిఐలు ఆదిరెడ్డి వీరరాఘవులు మహేశ్వర్ సత్యం ఆర్ఐలు స్పర్జన్రాజ్ హరిబాబు శ్రీను సంతోష్ పోలీస్ యూనిట్ హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్త కుమార్ పోలీస్ అధికారుల సంఘం నాయకులు సోమయ్య సిబ్బంది మరియు పోలీస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నకరికల్ నియోజకవర్గ యువతి యువకులకి శుభవార్త ఈ నెల 12వ తారీఖు ఆదివారం రోజు ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి మెగా జాబ్ మేళాలో చదువుకున్నటువంటి యువతి యువకులు పాల్గొనాలని నకరికల్ మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12వ తారీఖు ఆదివారం రోజు నకరికల్ జెడ్పీహెచ్ఎస్ఐ స్కూల్ ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు చదువుకున్నటువంటి యువత యువకులు పాల్గొని ప్రయోజకులు కావాలని కోరారు నమస్తే నేను మీ వేముల వీరేశం నకరికల్ నియోజకవర్గ యువతీ యువకులందరికీ మరొకసారి నమస్కారాలు గత 3 రోజులుగా మనం జాబ్ మేళాను అనౌన్స్ చేసిన కానండి దాదాపు 5,000 మంది వరకు ఈరోజు నమోదు చేసుకోవడం పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది మీ అందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే ఎండనక వాననక రేయనక పగలనక కాయ కష్టం చేసి మన తల్లిదండ్రులు మనల్ని చదివించారు మనల్ని గొప్ప ప్రయోజకులుగా మన తల్లిదండ్రులు చూడాలనే ఆరాటపడుతున్నారు కాబట్టి మీరు చదువుకొని ఉద్యోగం కోసం ఆలోచిస్తున్నటువంటి క్రమంలో మా వంతుగా మా ఉద్దీపన ఫౌండేషన్ నుంచి మా వంతుగా ఉడతాభక్తిగా మీకు తోడ్పాటు ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో ఈ మెగా జాబ్ మేళను మేము నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అపరూపమైనటువంటి స్పందన మన నియోజకవర్గం నుంచి రావటం దాదాపు 3-4 రోజుల్లోనే 5,000 మంది వరకు యువతి యువకులు తమ పేర్లను నమోదు చేసుకోవటం చాలా శుభసూచకం మీరు మేము అందరం కలిసేసి ఈ మెగా జాబ్ మేళను సక్సెస్ఫుల్గా నిర్వహించుకొని అందరం కూడా ఉపాధి అవకాశాలని పొంది మన తల్లిదండ్రుల జీవితాల్లో వెలుగును నింపుదామని చెప్పేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోదామని చెప్పేసి
తోటి యువకులకు విద్యార్థులకు ఒక ఆదర్శప్రాయంగా మనం నిలుద్దామని చెప్పేసి మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రేపు 12వ తారీఖు నాడు అందరూ సమయానికి 10 గంటలకు కంపల్సరీ సరైనటువంటి సమయంలో చదువుకోనటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి సబార్డినేటర్ గా అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉంది కాబట్టి చదువుకోనటువంటి వాళ్ళు కూడా మీరు జాబ్ కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు 5th 3rd 4th లో డ్రాప్ అవుట్ అయినటువంటి వాళ్ళు కూడా మీరు పేరు నమోదు చేసుకుంటే మీకు మీ క్వాలిఫికేషన్ బట్టి మీ యొక్క వర్తన బట్టి కూడా జాబ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 10th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు డిగ్రీ నుంచి పీజీ వరకు బీటెక్ ఎంటెక్ వివిధ నర్సింగ్ కోర్సులలో ఉండేటువంటి కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకు ఇంజనీరింగ్ సైడ్ గాని అటు సాఫ్ట్‌వేర్ సైడ్ గాని ఇటు జనరల్ గా మిగతా వివిధ సంబంధించిన కోర్సులు చదువుకున్నటువంటి వాళ్ళ అర్హతను బట్టి ఇక్కడ జాబ్ల సెలక్షన్ ఉంటది కాబట్టి తప్పకుండా మీరందరూ 12వ తారీఖు లోపు మీ పేర్లను మీ క్వాలిఫికేషన్స్ ను మీ వివరాలను మేము ఇచ్చినటువంటి నంబర్లకు మీరు అప్రోచ్ అయ్యి మీ యొక్క పేరును నమోదు చేసుకుంటే దాన్ని బట్టి వచ్చేటువంటి కంపెనీల వాళ్ళు ముందస్తుగా మీ క్వాలిఫికేషన్ బట్టి మీ అర్హతను బట్టి మీ యొక్క టాలెంట్ ను బట్టి మీ యొక్క వర్తను బట్టి ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటది కాబట్టి నిర్వాహకులు కూడా ఏర్పాట్లకు సంబంధించి చేసినటువంటి ఒక అంచనాకు రావాల్సి ఉంటది కాబట్టి మీ పేర్లు తప్పకుండా నమోదు చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఇంత మంచి 80 కంపెనీలు వచ్చేటువంటి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్మికుల పోరాటం ద్వారా సాధించుకున్న చట్టాలను మార్పు చేసి తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని జరుగుతున్న ఏప్రిల్ 5న చెలో ఢిల్లీ జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ డిమాండ్ చేశారు శుక్రవారం నెల్గొండ మండలం దీపకుంట గ్రామంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో సిఐటియు జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన భూపాల్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ మతోన్మాద చర్యలతో కార్మిక వర్గంలో చీలికలు తెచ్చి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలని 4 కోళ్లుగా విభజించి బడా పారిశ్రామికవేత్తలకి కార్మికుల్ని కట్టు బానిసలుగా చేస్తున్నారని అన్నారు దేశ సంపదనంతా కార్పొరేట్ శక్తులకి దోచిపెడుతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు సిఐటియు జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 10 నుండి 17 వరకు పారిశ్రామిక రంగంలో ఉన్న అన్ని కంపెనీల్ని రైస్ కాటన్ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై సర్వేలు నిర్వహించి 18-19న సమీక్ష చేసి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు సిఐటియు నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు బి ప్రమీల జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం అవుత సైదులు నారబోయిన శ్రీనివాస్ జిల్లా సహాయ కార్యదర్శి దండపల్లి సత్తయ్య నల్లా వెంకటయ్య ఏర్పుల యాదయ్య కానుగు లింగస్వామి జిల్లా కమిటీ సభ్యులు మల్లు గౌతమ్ రెడ్డి తిరుపతి రామ్మూర్తి అద్దంకి నరసింహ పోలి సత్యనారాయణ కరు మున్నీస రామచంద్రం వినోద్ దయానంద్ బాబు నాయక్ శంకర్ సైదాచారి సుధీర్ ముత్యాలు తదితరులు పాల్గొన్నారు కేంద్ర కమిటీ మన జరిగినటువంటి అఖిల భారత సిఐటి మహాసభలో ఇచ్చిన కర్తవ్యాల్ని అమలు చేయడం కోసం ఒక ప్లాన్ తయారు చేశాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అలాగే ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు విక్రయించడం ఆపాలని చెప్పి అలాగే కార్మిక వర్గానికి కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది దాన్ని సవరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే గ్రామీణ ఉపాధి లాంటి స్కీమ్లకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లకు కోత విధించినటువంటి చాలా దారుణమైన విషయం అలాగే వైద్య రంగానికి ఆరోగ్య రంగానికి విద్యారంగానికి ఇతరత్ర స్కీములకు అంగన్వాడీలు ఆశాలు మధ్యాహ్న భోజనం కార్మికులకు అనేక మందికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో న్యాయం జరగలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు 5వ నాడు పెద్ద ఎత్తున కొన్ని లక్షల మందితో సెలవు ఢిల్లీ కార్యక్రమం పెట్టాం దాన్ని నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా జయప్రదం చేయాలని చెప్పేసి ఒక కర్తవ్యాలు తీసుకొని పనిచేస్తూ ఉన్నాం అదే సందర్భంలో రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది 290,356 కోట్లు సుమారుగా ఇటు అటు బడ్జెట్ పెట్టారు కానీ ఈ బడ్జెట్లో కూడా ఒక 4,000 కోట్లకు పైగా పరిశ్రమలకు పెట్టుబడిదారులకు కేటాయించారు తప్ప కార్మిక వర్గానికి చేసినటువంటి మేలు ఏమీ లేదు అలాగే చాలామంది జీతభత్యాలు పెంచుతారని చెప్పి ఆశించారు వాళ్ళకు కూడా ముందు చేయని చెప్పింది అలాగే బడ్జెట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తాం ఎప్పటి నుంచి అన్నారు కానీ
ఎవరు చేస్తారో ఎంతమంది చేస్తారో స్పష్టత లేని పరిస్థితి ఈ రోజు ఉంది. అసెంబ్లీలో వాటి వివరాలు లెక్కలు కూడా ఏమీ చెప్పలేదు. అదే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా ముఖ్యంగా దాదాపు 3-4 సంవత్సరాలుగా సిఐటు అన్ని కార్మిక సంఘాలు పోరాడుతున్న సమస్య ఈ అసెంబ్లీ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని అనుకున్నాం. అదేమిటంటే రాష్ట్రంలో 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి. వాటిలో కనీస వేతనాలు సవరించకుండా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. ఆ కనీస వేతనాల జీవోలన్నీ సవరించాలి, వెంటనే జీతాలు పెంచాలని చెప్పేసి పారిశ్రామిక కార్మికుల తరఫున మేము ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం, అయినా పట్టించుకోలేదు. రే అందుకే దానికి నిరసనగా ఇప్పుడు 15 ఫిబ్రవరి నుంచి ఈ రోజు నుంచి 1 మార్చి వరకు పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా సిఐటి ఆధ్వర్యంలో కనీస వేతనాల క్యాంపెయిన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని చెప్పిన సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. హరిత శుక్రవారం కార్యక్రమంలో భాగంగా చర్లపల్లిలోని కేసీఆర్ అర్బన్ పార్క్ లో మున్సిపల్ కమిషనర్ కెవి రమణాచారి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు ప్రతి శుక్రవారం తమ ఇంటి పరిసరాల్లోని మొక్కలకి పాదులు తీసి నీటిని పోసి సంరక్షించుకోవాలని తెలిపారు. అలాగే కుండీలు కూలర్లు నీరు నిల్వ ఉండకుండా చూసుకుని ఫ్రైడేగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి అశోక్ కుమార్, బి వెంకన్న, ఏసీపీ నాగిరెడ్డి, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ దిలీప్ భార్గవ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్ శంకర్, హరితహారం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్.